అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. అప్పుడు మన వివేకన్న కానీ మన జనసేన ఆయన టీడీపీ ఆయన కానీ చెప్పడం జరిగింది, బండారు వంశీ గారు. అంతా వంశీ గారు అంతా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు, వాళ్లే బురద జల్లుతున్నారు, ఆధారాలన్నీ కూడా కోర్టుకి 3వ తారీఖున సమర్పిస్తాం, ఈ విధంగా మాట్లాడటం కాదు, జరిగింది. ఒక విషయం దాని గురించి మాట్లాడే ముందు, ఇప్పుడు పవన్ చెప్పండి. కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష మీద వైసీపీ కామెంట్స్, అది కూడా ముఖ్య నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది ఇది మీకేమనిపిస్తుంది రమేష్ గారు? ఇది సమంజసమైన? దాని గురించి చిన్న బ్రీఫ్ తీసుకొని అందులోకి వెళ్దాం. మేడం గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష మీద నిజంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నటువంటి సందర్భం కరెక్ట్ అయిన సందర్భం అయితే ఎవరు కూడా కామెంట్ చేయరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రాయశ్చిత్త దీక్ష అనేది లడ్డూ ఇష్యూ రాగానే ఆయన తీసుకున్నారు. ఆ రోజున ఆయన ఏం మాట్లాడటం జరిగిందండి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ హిందువుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఆయన అప్పుడు ఆ రోజున చెప్పలా, ఏమని చెప్పలా, గతంలో పాలకులు చేసిన తప్పులు కానీ వాటి మీద నేను చేస్తున్నాను అనేది చెప్పలేదు. ఆయన కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ దెబ్బతిన్న కారణంగా ఆ దేవుడికి నేను క్షమాపణ చెబుతూ ఈరోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజున అసలు ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి ఆ రోజున ఉన్న ప్రభుత్వం ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కాదండి. ఆ ట్యాంకర్స్ ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు ఎంతసేపు కూడా ఏమని అభియోగం చేస్తున్నారు, ట్యాంకర్ అదేంటి కాంట్రాక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు మార్చిలో టెండర్లు పిలిస్తే మేలో ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం అనేది ఉన్నా నామినల్, అందులోనూ అట్ ఆల్సో అట్ ది సేమ్ టైం టీటీడీ బోర్డు అనేది అటానమస్, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడ రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి అవి జరుగుతూ వెళ్తాయి. ఆ పని టెండర్ ప్రాసెస్ అనేది 6 మంత్స్కి ఒకసారి నెయ్యి తీసుకోవడం, దాని టెండర్ ప్రాసెస్లో అది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చెప్పుకోవాలంటే అంటే వీళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వంలో ఉండగా జరిగింది, మీ ప్రభుత్వంలో ఉండగా జరిగింది అని చెబుతున్నారు కాబట్టి నేను చెబుతున్నానండి. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది ఏదైనా సరే, యాక్చువల్గా అది అటానమస్ బాడీ కాబట్టి ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎందుకంటే డీజీపీని కానీ వాళ్ళందరినీ కూడా మార్చిన సందర్భం ఆ రోజున. మరి అటువంటి సందర్భంలో మా ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అండి? సరే ఆ రోజున కూడా ట్యాంకర్స్ రాలా, మే 15 పోనీ జూన్ 12 వరకు కూడా ట్యాంకర్స్ రాలా. జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు చేసిన రోజున ట్యాంకర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత వాటిని టెస్ట్కి ఎప్పుడు పంపారో ఏంటి అనేది జూలైలో జరిగినాయి, అవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఆ రోజున వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన ఇష్యూని గతంలో జరిగింది గతంలో జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని విశ్వసిస్తారు అనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎలాగైనా సరే హిందువులలో అపప్రతి తీసుకురావాలి, బ్యాట్ తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళు ఆడిన నాటకం కుట్ర అండి ఇదంతా కూడా. ఎందుకంటే క్లియర్గా కోర్టు నిన్న ఒక డిబేట్లో ఒక లాయర్ గారు చెప్పడం జరిగింది, పెద్ద లాయర్ గారే పేరు ఎందుకని, కోర్టులో సుప్రీంకోర్టులో జరిగిన మాటలు కానీ అవి కానీ కనీసం డాకెట్ మీద కూడా రాయరని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నిన్న జరిగిన కోర్టులో జరిగిన అన్నింటినీ కూడా ప్రొసీడింగ్స్ రూపంలో క్లియర్గా రికార్డ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. కానీ అంత పెద్ద లాయర్ గారు కూడా డాకెట్ మీద కూడా ఇటువంటి ఏమీ రాయరు, ఇవన్నీ కూడా ఏమి ఉండవు, కేవలం ఇవన్నీ కూడా మాటలేని చెప్పి చెప్తున్నారు. ఇదిగోండి కోర్టు ప్రొసీడింగ్స్, ఇవి సుప్రీంకోర్టులో ఏమేమి వాదనలు జరిగినాయి అనేది క్లియర్గా సుప్రీంకోర్టులో రికార్డ్ అయిన ప్రొసీడింగ్స్ ఇవి. మరి అంత పెద్ద లాయర్ గారు కూడా ఇటువంటి ఏమీ నమోదు కావు అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇదేదో కోర్టు తీర్పు ఇచ్చేసినట్లుగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కోర్టు తీర్పు ఇచ్చేసినట్లుగా మేము ఎక్కడా మాట్లాడలా. అక్కడ జరిగిన వాదనలలో అసలు క్లియర్ కట్గా కోర్టు అడిగింది, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, మీరు లడ్డు శాంపిల్ని టెస్టింగ్కి పంపించారా లేదా అనేది. ఎక్కడా కూడా లడ్డూని వీళ్ళ శాంపిల్కి పంపించిన దాఖలాలే లేవు, మరి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తులందరినీ కూడా వీళ్ళు పక్కదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ బురద జల్లడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వివేకాన్ని చెప్పడం జరుగుతుంది, మేము ప్రభుత్వంలోకి వచ్చాము, వీళ్ళు ఎంతసేపు మా వీళ్ళు జల్లుతున్న బురదను మేము కరుక్కుంటున్నాము,
కడుక్కోలేక అటు ప్రభుత్వమే చూడాలా, వీళ్ళు జల్లుతున్న బురదను కడుక్కోవాలా అని చెప్పి. అసలు మేము బురద జల్లడం లేదండి, మాట్లాడితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే ఇలా జరిగిన ఈ లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ చేసింది ఆయనే, ఆయన పరిపాలనలోనే ఇలా జరగబెట్టి ఇలా జరిగిందని చెప్పి మీరు జల్లుతున్న బురదనే మేము కడుక్కోలేక మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము ఇదవుతున్నాం తప్ప మీ మీద మేము ఎక్కడా కూడా ఏ విషయంలోనూ బురద జల్లలేదు. వివేకన్నా ముందుగా ఆ విషయాన్ని మీరు స్పష్టత తెలుసుకోవాలి. నెక్స్ట్ అలాగే వంశీ గారు మాట్లాడుతూ ఆధారాలతో అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. తప్పకుండా నిజంగా లడ్డూలో మీరు లడ్డూని టెస్టింగ్ శాంపిల్కి పంపించినట్లుగా మీరు నిరూపించి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి చెప్పగలిగితే మేమందరం కూడా యాజ్ ఏ హిందువుగా నేను కూడా దాన్ని స్వాగతిస్తాను. ఖచ్చితంగా ఎవరైతే ఆ లడ్డూ కల్తీ చేశారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే దేవుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఎంతోమందికి ప్రీతిపాత్రమైన దేవుడు, అటువంటి దేవుణ్ణి మనం ఆయన దగ్గర చేసే ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది క్షమించరాని నేరం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ప్రూఫ్స్ అనేవి కోర్టులో సబ్మిట్ చేయగలిగితే మేమందరం కూడా స్వాగతిస్తాం. కల్తీ చేసిన వ్యక్తులకి ఈ భూప్రపంచంలో ఎక్కడా కూడా ఎటువంటి పెద్ద శిక్ష విధించాలో అటువంటి పెద్ద శిక్షలు విధించే విధంగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. అంతేగాని కానీ రమేష్ గారు, రమేష్ గారు మీరు ఈ మాట అన్నారు కానీ ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకులు ఆ మాట అనలేదు, అక్కడే సమస్య వస్తుంది. సమస్య అసలు సమస్య లేదు మేడం గారు, క్లియర్ గా ఎందుకు సమస్య లేదండి, సమస్య మొదలవుతున్నదే అక్కడ. ఎక్కడ తప్పు చేయలేదనే ఒక అభిప్రాయం మాకుంది కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు అలాగే అలాగే ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆ అంశాన్ని అని ఆయనే తప్పు చేశారా మాకు సంబంధం లేదని ఇప్పుడు మీరు కూడా అన్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రీసెంట్ గా మేము కూడా పూజలు చేస్తామనేసి మొన్న రీసెంట్ గా ఏదో చెప్పారు. కాదు కాదు కదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా గత ప్రభుత్వంలో జరిగిన పాపాలకు నేను చేస్తున్నాను అని చెప్పి ఎక్కడా చెప్పలేదని చెప్పాను నేను అంతే తప్ప. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పులకి మా నాయకుడు అధినాయకుడు అందరూ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడిలో పూజలు చేయమంటే చేయడం జరిగిందండి. ఆయన చేయలేదు యాక్చువల్గా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు అని చెప్పి ఒక మాట అనేస్తే సరిపోతుందా మేడం గారు? దానికి ఆధారాలు ఉండదండి. ఖచ్చితంగా మీరు ఆధారాలు చూపించి ఆ ప్రభుత్వంలో ఈ తప్పులు జరిగినాయి అని చెప్పి మీరు నిరూపించి చేస్తే అందరూ కూడా దాన్ని హర్షిస్తారు. కానీ మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లేసి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటే సరిపోతుందా మేడం గారు? అది ఎదుటి వ్యక్తిని కూడా దాంట్లోకి ఆయన ఇండైరెక్ట్ గా లాగేయడమే కదా, మీరు తప్పు చేశారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించడమే కదండి అది. అసలు తప్పే జరగలేదని చెప్పి మేము చెబుతుంటే మీరంతా అంటే మీరంతా ఎందుకు వస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు, ఆయన చైర్మన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడో బంధువుగా ధర్మారెడ్డి గారు, వీరు కదా వస్తారు. జరిగిన అంటే వాళ్ళు కూడా తెలిసి చేశారా తెలియచేశారా, దీని వెనక కుట్ర ఉందా లేదంటే ఏదైనా కక్కుర్తుందా, ఏదో ఏదో విషయం బయటకు వస్తుందిగా. స్వామివారంటే లైట్ గా తీసుకున్న భావన ఏమైనా ఉందా? లైట్ గా తీసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే భగవంతుడి విషయంలో మనం పుట్టిన ఒక మతంలో మత విశ్వాసాలు ఇన్ని వేల కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ కోణాలు బయటకు వస్తున్నాయి కదా రమేష్ గారు. అదే చెప్తున్నాను లక్ష్మి గారు, ఇప్పుడు ధర్మారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి మాకు క్లియర్గా నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద మేము చెప్పడం జరిగింది, మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీని అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత హైకోర్టులో కేసు వేసింది సుబ్బారెడ్డి గారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు. మేము తప్పు చేసి ఉంటే ఈ దీనికి వెళ్ళం కదండి, అసలు సిబిఐ ఎంక్వైరీలు కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ కావాలని మేము అడగం కదండి. ఎందుకంటే మేము తప్పు చేయలేదు అనేది మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి. ఇంకో విషయం మేడం గారు, ఇంకో విషయం, వంశీ గారు 3600 వాయిదాలు ఎగ్గొట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట మాట్లాడటం జరిగింది. కోర్టు పర్మిషన్ ఇస్తే ఆయన ఆగారు తప్ప ఎగ్గొట్టడం అనేది ఎక్కడ, అంటే ఆయన కోర్టును అవమానిస్తున్నారేమో మరి నాకు తెలియదు. ఎప్పుడైనా సరే కోర్టు పర్మిషన్ ఇస్తేనే ఆ వాయిదాకి వెళ్లకుండా ఉండటం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద ఏ కేసు ఉన్నా సరే ఖచ్చితంగా కోర్టులో మనం ఏదో ఒక పేపర్ అక్కడ సబ్మిట్ చేసుకుని ఆగాలి తప్ప
ఎగ్గొట్టడం అనేది జరగదు. మరి ఆ వర్డ్ అనేది అంటే కరెక్ట్ కాదు. కాదు కాదండి, ఇక్కడ ఎగ్గొట్టడం మీన్స్ ప్రతిసారి రాలేను అని 3600 సార్లు రాలేను అని చెప్పడం అంటే ఉన్నారు కాబట్టి కాదు మేడం గారు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆయన కోర్టులకు ఎన్నిసార్లు వెళ్దామో చూద్దాం. ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, ఎన్నిసార్లు ఆయన వాయిదాలకి ఏం అప్లై చేస్తారో, లేకపోతే కోర్టుకు వెళ్ళి ఆయన కోర్టులో నుంచి ఉంటారో చూద్దాం. దానికి ఏమి మనం ఏమి భవిష్యత్తు మన కళ్ళు ఎదురకుండా ఉంటుంది కదండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ దీక్షకు మద్దతు తెలపాలంటున్నారు. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష సమంజసమైనది అయితే ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలుపుతారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ జరుగుతున్నది తప్పుడు ప్రచారం కాబట్టి దానికి ఎవరైనా ఎలా మద్దతు తెలుపుతారండి, తెలుపులేరు కదా. ఎక్కడా కూడా దాని మీద కరెక్ట్ అయిన ఇది లేదు కాబట్టి ఎవరు కూడా రైట్ రైట్ అండి రైట్ సరే సరే ఒకసారి ప్రాయశ్చిత్త దీక్ష గురించి మాట్లాడదాం. మీకు రమేష్ గారు ఒక చిన్న ఒక విషయం చెప్పండి, చిన్న కంక్లూజన్గా. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఒక డిప్యూటీ సీఎంగా ఉండి తప్పు జరిగింది అని ఆయన నమ్మారు కాబట్టే, తప్పు జరిగింది అన్న విషయాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టే, సరే దీన్ని ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏం అనలేదు, బట్ ఎవరైనా సరే ఈ ధర్మ రక్షణ విషయంలో ధర్మానికి విఘాతం కలిగించేలా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని మాత్రం చెప్పారు. కానీ ఆయన చేసినా చేస్తున్నా దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారనేది పేరు ఎత్తకుండా తప్పు జరిగింది అని చెప్పి మేము అనుకుంటున్నాము, సో దాని గురించి నేను దీక్ష చేస్తున్నానని చెప్పి చెప్తే సరిపోయేదండి. అప్పుడు ఎవరో కూడా తప్పు పట్టడం అనేది జరగదు. ఎందుకంటే దాంట్లో క్లారిటీ, ఇప్పుడు ఆయన ఏదో ఎవరి మీద ఆయన బురద జల్లట్లేదు కదా అనే ఒక ఉద్దేశం ఉండేది. కానీ క్లియర్గా మొట్టమొదటి రోజున ఏది ఇష్యూ రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తారన్నట్టుగా మొదట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయట్లేదు. అక్కడ ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డి గారిని కానీ ధర్మారెడ్డి గారిని బ్లేమ్ చేయడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వివేక్ సుబ్బారెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని బ్లేమ్ చేసిన రమేష్ గారు ఒక నిమిషం నాయకుడే కదండి. ఓకే రమేష్ గారు ఒక నిమిషం, వంశీ గారు మీతో కూడా మాట్లాడుతుంది. వివేక్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వైట్ కలర్ బ్యాగ్ తీసుకొని పైకి వెళ్తున్నారు, అలాగే ఆయన సాష్టాంగ నమస్కారం చేసే దగ్గర కూడా ఆ బ్యాగ్ని పెట్టి నమస్కారం పెట్టుకుంటూ ఆయన ముందే, ఆ తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్ని కళ్ళకద్దుకొని పక్కన వాళ్ళకి ఇచ్చారు. ఏముంది ఆ బ్యాగ్లో? అది అదే దేవుడికి సంబంధించిన శ్లోకాలకు సంబంధించిన బుక్ అండ్ ప్రసాదాలు, ఆయన తీర్చుకుంటున్న మొక్కులు సంబంధించిన ఐటమ్స్ మేడం. ఓకే, నిన్నటి నుంచి ఆ బ్యాగ్ లో ఏముంది అనే ఆసక్తి, అంటే ఆయన అంత కళ్ళకద్దుకొని దాన్ని చాలా పవిత్రంగా పక్కన ఉన్న వాళ్ళు కూడా దాన్ని పట్టుకుని క్యారీ చేస్తూ వెళ్తున్నారు. అదే ఆయన ఏవైతే దేవుని దగ్గర చెప్పాలనుకుంటున్నారో, ఏవైతే రాసుకున్నారో వాటిని అన్నిటినీ మనసులో మననం చేసుకుంటూ వాటిని దేవునికి సమర్పించే విషయానికి సంబంధించినవి ఆయన తీసుకెళ్తున్నారు. ఇందాక వైసీపీ సార్ మాట్లాడినట్టు ప్రాథమిక విచారణ కంటే ముందే టీటీడీ వారు చెప్పిన విషయాలనే మనము ముఖ్యమంత్రి గారు దాన్ని అడ్రస్ చేయడం జరిగింది. అయితే నేను ఇందాక చెప్పినట్టు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టిండేది 4వ తారీఖున. అది మనకు మొదటి కన్సైన్మెంటు 12 మార్చి. సో ఆ హయాంలో తీసుకున్నందుకు మొదటి 4 ట్యాంకర్లు కూడా ఆ సమయంలో భక్తుల కంప్లైంట్ మీద వచ్చినందుకు దాన్ని మనం ల్యాబ్కి పంపించడం జరిగింది. దాని ద్వారా తెలిసిన విషయాల్ని దాన్ని 1-2 సార్లు బేరీజ్ వేసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆగండి చెప్తాను. అదే 12 ఫస్ట్ ట్యాంకర్లు వచ్చినాయి. దాని తర్వాత ఒక వారం రోజుల్లో దాని మీద భక్తులు ఫిర్యాదులు అందడంతో దాన్ని మనం టెస్ట్కి పంపించడం జరిగింది. సో ఆ కోణంలో చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా రేపు జరిగే విచారణ సిబిఐకి ఇవ్వచ్చా లేదా అని కేంద్ర సొలిసిటర్ జనరల్ని అడగడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే సిబిఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, దోషులు ఎవరో తేలుతుంది అనేది ప్రగాఢమైన నమ్మకం. అలాగే మేము ఎందుకు అంత బలంగా చెప్పగలుగుతున్నామంటే, ఇందాక నేను చెప్పినట్టు గత 5 ఏళ్ల పాటు జరిగిన పరిపాలన విషయంలో
జరిగిన తప్పులు భారీగా జరిగాయి. ఆలయాల విషయంలో కావచ్చు, ప్రజలకు జరిగిన అన్యాయాల విషయంలో కావచ్చు, మీరు ఏదానికైనా సమర్థులే, జరిగి ఉంటుందని ఒక బలమైన నమ్మకంతో చేస్తున్నాము, అలాగే బలమైన నమ్మకంతో మేము దాన్ని విశ్వసిస్తున్నాం. సో ఆ తప్పులు మీ హయాంలో జరిగాయి, కంపల్సరీ జరిగే ఉంటాయి, ఆ నమ్మకంతో చెప్తున్నాం. అలాగే ఆగండి ఆగండి, ఇప్పుడు మీరు చేయకపోవచ్చు అండి. అరే మీరు కాదు, నేను అనేది మీరు మీరు అదే పనిగా చేస్తారని కాదు, వాళ్ళు కక్కుర్చు. నేను అనేది ఆగండి ఆగండి, నేను అన్నది ఆగండి. అరే నేను అనేది ఆగండి. ఇప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఏఆర్ ఉందో, ఏఆర్ ఫుడ్స్ అనేది ఉందో, వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వెబ్సైట్ లో రాసుకున్నారు వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, ఆ ప్రోడక్ట్స్ లో ఏమేమి ఉంటుందని లాస్ట్ టైం చూపించారు. చాలా మంది వెబ్సైట్స్ లో ఉన్నాయి చూడండి అన్న, మీరు అదే మీరు వాళ్ళ వాళ్ళ ద్వారా వచ్చిన కల్తీకి సంబంధించి నేను అన్నది వినండి పూర్తిగా. ఆ కంపెనీ అలాంటి కంపెనీని తీసుకుంటున్నప్పుడు ఎందుకు అబ్జర్వేషన్ చేయలేదు, ఎందుకు దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయకోకుండా దాన్ని టెండర్లలో తీసుకుని దాన్ని ఓకే చేశారు అనేది క్వశ్చన్. అది ఎవరు మేము అధికారంలో ఉన్నా సరే అది ఆపద్ధర్మ ప్రభుత్వం, అటానమస్ బాడీ టీటీడీ అనేది ఆ రోజున టీటీడీ బోర్డు మెంబర్స్ కి కనీసం ఎలక్షన్ కమిషన్ పర్సనల్ లెటర్స్ కూడా మేము రద్దు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పి ఎలక్షన్ బోర్డ్ వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్స్ యొక్క దర్శనల్ లెటర్లు కూడా క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా టీటీడీ అనేది ఒక ఇండివిజువల్ బాడీ, ఎందుకు అది మర్చిపోతున్నారు? ఇండివిజువల్ బాడీ అదే చెప్తున్నాను నేను. అంటే మీరు సుబ్బారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అంటే నేను చెప్తున్నా. అంటే సుబ్బారెడ్డి గారు ఎన్నికల పనుల్లో ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఎన్నికల పనుల్లో ఉన్నారు, ధర్మారెడ్డి గారు ఎన్నికల పనుల్లో ఉన్నారు. క్లియర్ కట్ గా ఓకే చేసినప్పుడు ఎందుకు మీరు అబ్జర్వేషన్ లేదనే చెప్తున్నాను. ఆ కంపెనీని ఓకే చేసినప్పుడు ఎందుకు మీరు రైట్ అంటే ఒకటండి, ఒకటి కంపెనీయా, కంపెనీ విషయమా, ఇవన్నీ కూడా రేపు విచారణలో అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. పదే పదే మనం దాని చుట్టూ తిరిగిన ఇదే, నేను పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష గురించే మాట్లాడాలనుకుంటున్నా. అంటే ధర్మం గురించి, లేదంటే ఈ ఈ కార్యక్రమాల ద్వారా మనం సమాజానికి కానీ, లేదంటే ఇలా ఈ విధంగా చూపించడంలో రేపు రేపు ఎవరైనా ఒక తప్పు చేయాలి అంటే ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేయొచ్చు, అలాగే తప్పు చేస్తే క్షమించమని కోరుకోవాలి. దేవుడు అంటే మనకి మనల్ని చూడట్లేదు అనుకొని ఇష్టం వచ్చినట్లుగా గుడిని గుళ్ళో మింగాన్ని లింగాన్ని కూడా మింగేస్తాము అంటే కుదరదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ చర్య అయితే ఖచ్చితంగా రేపు రేప ఇలాంటి వాళ్ళకి చంపేట్టుగా కనబడే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఆ 5 ఏళ్లలో బండారు వంశీ గారు 5 ఏళ్లలో ఒక రకంగా రథం దగ్ధం, అంతర్వేది రథం దగ్ధం, అలాగే రామతీర్థం శ్రీరాముడి అలా అవునండి, అసలు అది అనడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను అనలేను అది. అది బీజేపీ వాళ్ళే చేశారని చెప్పి ఆ రోజున అక్కడ పోలీసులు ఎంక్వైరీలో తేలింది కదా మేడం గారు. పూజారి దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు నిజమైన భక్తులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారండి. కాబట్టి ఇలాంటి ప్రాయశ్చిత్తాలు మొదలు పెడితే అసలు ఈ 5 ఏళ్ళు ప్రాయశ్చిత్తాలకే సరిపోతుందేమో. ఇప్పుడే తిరుమలలో పవన్ కళ్యాణ్ గారితో పాటు జన సైనికులు వెళ్లారు, అక్కడ నుంచి మురళీకృష్ణ నాయుడు గారు కూడా లైవ్ లో ఉన్నారు. మురళీకృష్ణ నాయుడు గారు మురళీకృష్ణ నాయుడు గారు గోవింద గోవింద, ఎందుకంటే నేను తిరుమలలో ఉన్నానండి. ఈవేళ